పీరియడ్స్ టైంలో మీరు ఏ పని చేయలేకపోతున్నారా? అసలు ఈ పీరియడ్స్ వల్లనే మీరు మీ అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోతున్నారా? పీరియడ్స్ టైంలో మీరు వాడే శానిటరీ ప్యాడ్స్ వల్ల ఎలర్జీ, ఇచ్చింగ్ అండ్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ తో మీరు బాధపడుతున్నారా? సో అయితే ఈ రోజు ఈ వీడియో ప్రతి ఒక్క ఆడవాళ్ళందరికండి. సో ఈ రోజు ఈ వీడియో మిస్ అవ్వకుండా ఎండి వరకు చూడండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమ, వెల్కమ్. సో ఈ రోజు మన వీడియోలో వచ్చేసి ఒక మంచి యూస్ఫుల్ టాపిక్ తోటి మీ అందరి ముందుకు వచ్చానండి. సో ఏంటంటే, చాలా మంది ఆడవాళ్ళు మోస్ట్లీ ఎక్కువగా ఇబ్బంది పడే ఒక ప్రాబ్లం ఏంటంటే పీరియడ్స్. పీరియడ్స్ టైంలో మన లేడీస్ అందరు కూడా అనేక రకాల సమస్యలతోటి ఇబ్బంది పడుతుంటారు. ఏమంటే, ఆ పీరియడ్స్ టైంలో వచ్చే స్టమక్ పెయిన్ కానివ్వండి, కొంతమంది ఇంట్లో వర్క్ చేసుకోలేరు, కొంతమందికి బాడీ పెయిన్స్ అని చెప్పేసి ఉంటుంది, కొంతమందికి లీకేజ్ ప్రాబ్లం వల్ల కూడా వాళ్ళు బయటికి వెళ్ళలేక ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేక సో చాలా ప్రాబ్లం పడుతుంటారు కదా. సో ఇంకోటి ఏంటంటే, ఆఫీస్కి వెళ్లే లేడీస్ కానివ్వండి, అదే వర్కింగ్ ఉమెన్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, చాలా మంది కూడా కాలేజ్కి వెళ్లే అమ్మాయిలు కానివ్వండి, స్కూల్కి వెళ్లే పిల్లలు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా పీరియడ్స్ టైంలో ఆఫీస్కి వెళ్ళాలన్నా, స్కూల్స్ కాలేజ్కి వెళ్ళాలన్నా, సో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవాలంటే కొడుక బయటకు వెళ్ళలేకుండా ఇంట్లోనే ఆ 5 డేస్ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. ఏమంటే, బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ లీకేజ్ ప్రాబ్లం అవుతుందో అండ్ మనము 2-3 అవర్స్ కోసారి, 4-5 అవర్స్ కోసారి శానిటరీ ప్యాడ్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ ఉండాలి అండ్ ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేక వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వీళ్ళు ఎగ్జామ్స్ టైంలోనే ఈ పీరియడ్స్ అనేవి రావడం వల్ల కానీ వాళ్ళు ఆ ఎగ్జామ్స్ మీద కూడా వాళ్ళ దృష్టి అనేది పెట్టలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆబ్వియస్లీ ఈ ప్రాబ్లమ్ చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది కదా. చాలా మంది గర్ల్స్ కి వచ్చేసి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం, స్పోర్ట్స్ అండ్ డాన్స్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. సో స్పోర్ట్స్ ఆడే వాళ్ళు అయితే ఇక్కడ వాళ్ళు 9th క్లాస్ వరకు వాళ్ళు స్పోర్ట్స్ అనేవి ఆడగలుగుతారు, బాగా చేయగలుగుతారు అండ్ 9th స్టాండర్డ్ తర్వాత ఈ స్పోర్ట్స్ అనేవి వాళ్ళు కంటిన్యూ చేయలేకపోతారు. దానికి రీజన్ ఏంటంటే ఈ పీరియడ్స్. ఈ పీరియడ్స్ వల్ల వాళ్ళ స్పోర్ట్స్ వాళ్ళ గోల్ ని వాళ్ళు చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటారు అన్నమాట. సో ఎందుకంటే ఈ స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనకు లీకేజ్ ప్రాబ్లం అవుతుంది అండ్ మనకు కొంచెం మాకు పీరియడ్స్ అనే ఒక మనసులో గెల్తీ ఫీలింగ్ ఉంటుంది అండ్ మనం కంఫర్ట్ గా ఉండలేము అనమాట, మనం కంఫర్ట్ గా ఉండలేము, చాలా ఇబ్బంది పడుతుంటాం అనమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డాన్స్. డాన్సింగ్ అంటే చాలా చాలా ఇష్టపడుతుంటారు గర్ల్స్ స్పెషల్ గా. సో డాన్స్ చేసేటప్పుడు కానివ్వండి, వాళ్ళు ఏదైనా ఒక రిహార్సల్ చేయాలనుకున్నా కానీ ఇట్లా ఆ మూమెంట్ లో కూడా వాళ్ళు లీకేజ్ ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతుంటారు. అండ్ డాన్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కానీ, ఏమంటే మనం ఒక్కరి మీద ఆడము కదా, ఎంతో మంది జనాల మధ్య మనం ఈ డాన్స్ స్పోర్ట్స్ అనేవి చేస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళ మధ్య కూడా మనం కంఫర్ట్ గా ఉండలేము ఈ పీరియడ్స్ అప్పుడు, ఎందుకంటే లీకేజ్ అవుతుందేమో అని చెప్పేసి మనం అస్తమానం ఇట్లాగా చూసుకోవడము అలాగా ఇబ్బంది పడుతుంటారు అనమాట. సో వీటన్నిటికి కూడా చెక్ పెట్టడానికి ఈ రోజు నేను మీకు ఒక మంచి ప్రొడక్ట్ గురించి చూపించబోతున్నానండి. సో అది వచ్చేసి ఏంటంటే మెన్స్ట్రుల్ కప్. ఎవర్టీన్ వాళ్ళది మెన్స్ట్రుల్ కప్ అండి ఈ రోజు నేను దీని గురించి మీకు చెప్పబోతున్నాను. సో చెప్పే ముందు ఏంటంటే ఒక్క విషయం అనేది ఏమంటే, ప్రస్తుతం ఈ జనరేషన్ లో చాలా మంది లేడీస్ కు ఒకటి గుర్తు పెట్టుకోండి, చాలా మంది ఇళ్లలో ఇప్పటికీ కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు. ఎలాగా, మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఏవైతే కొన్ని చెప్తుంటారో అవి ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. లైక్ ఎలాగంటే, పీరియడ్స్ టైంలో ఆ అమ్మాయిని ఒక్కదాన్ని ఒక రూమ్ లో ఉంచడము, ఇల్లంతా తిరగొద్దు అని చెప్పడము, ఆ అమ్మాయి తినే ఫుడ్ విడిగా వండడము, లేకపోతే ఆ అమ్మాయి ప్లేట్ పక్కన విడిగా పెట్టడము, తను తాగే వాటర్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి పక్కన పెట్టడము, 5 డేస్ ఎవరిని ముట్టుకోవద్దు, ఇంట్లో ఏ సామాన్ తాకొద్దు అని చెప్పడము, ఇలాగా చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఇప్పటికి కూడా. సో మీరు ఒకరు గుర్తు పెట్టుకోండి, మనము అప్డేట్ అవుతున్నాం, మనం అప్డేట్ అయ్యే కొద్దీ మనం ఇలాంటివన్నీ కొంచెం మనము దృష్టిలో పెట్టుకొని మనం ఇంకా ఎలా ఉండాలి, ఇంకా ఎలా ఉండాలి, ఎలా చేంజ్ అవ్వాలి అనేది ఒకటి ఆలోచించుకోండి, ఓకేనా? అలాగా మనం ఒక అమ్మాయిని రిస్ట్రిక్షన్ పెట్టేసి అలా పెట్టడం వల్ల ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది, ఏం చేయడం వల్ల మా అమ్మాయి మానసికంగా ఎంత బాధపడుతుంది ఏంటి అనేది మీరు ఒక్కసారి మనసులో ఆలోచించుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మీకు
అలా చేయకుండా అమ్మాయి కంఫర్టబుల్ గా అందరితో కలిసి మెలిసి తిరిగేలాగా ఉండాలి అంటే ఈ రోజు నేను చూపించే ఈ ఎవర్టీన్ మెన్షన్ కప్ని డెఫినెట్ గా యూజ్ చేయండి. ఓకేనా? ఇది యూజ్ చేయడం వల్ల మీకు మనసులో ఉండే అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే స్పోర్ట్స్ లో రాణించాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, మీరు మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవాలంటే ఈ పీరియడ్స్ అనే ఒక చిన్న పాయింట్ వల్ల మీరు మీ లక్ష్యాన్ని కోల్పోకూడదు. ఓకేనా? మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలగాలే తప్పక మీరు మీ లక్ష్యాన్ని కోల్పోకూడదు. సో అలా ఉండాలంటే డెఫినెట్ గా మీరు ఎవర్టీన్ మెన్షన్ కప్ అని యూజ్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే, ఎగ్జాంపుల్ గా మన సానియా మీర్జా, పివి సింధు ఇలాంటి వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకోండి. వాళ్ళు మనలాంటి లేడీసే అలాగని చెప్పి వాళ్ళకు కూడా పీరియడ్స్ వస్తాయి కదా. సో పీరియడ్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళ గోల్ వాళ్ళు రీచ్ అవ్వకుండా అలాగే ఉన్నారా? లేదు. పీరియడ్స్ అనేది వాళ్ళు అసలు అంత చిన్న పురుగుతో సమానంగా చూస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు పీరియడ్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా కానీ వాళ్ళు అసలు దృష్టిలో పెట్టుకోరు. ఏంటంటే మనం ఈ లక్ష్యాన్ని చేరుకోవాలి అనేది ఒక్కటే వాళ్ళు ఆలోచిస్తారనమాట. సో అందుకే వాళ్ళు ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారు, ఒక మంచి పేరు తెచ్చుకున్నారనమాట. సో అలాగే అండ్ డాన్స్ గురించి కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎంతో మంది ఉన్నారు, మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు కదా. సో వాళ్ళందరూ కూడా మా పీరియడ్స్ వల్ల ఆగిపోయారా? చెప్పండి, ఆగిపోలేదు కదా. సో వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఈ ఎవర్టీన్ మెన్షన్ కప్ అని యూజ్ చేయడం వల్లనే వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి, సో మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలనుకుంటే మీ వర్క్ అనేది మీరు కంఫర్ట్ గా చేసుకోవాలి అనుకుంటే, సో హ్యాపీగా మీరు ఎగ్జామ్ లో బాగా చదువుకోవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే ఈ పీరియడ్స్ అనే ఒక్క దానితో ఆలోచించుకొని మీరు మీ కెరియర్ ని స్పాయిల్ చేసుకోవద్దు. ఓకేనా? సో వెంటనే ఎవర్టీన్ మెన్షన్ కప్ ఆర్డర్ చేసుకోండి, మీరు ఇది యూజ్ చేయండి. డెఫినెట్ గా మీకు మనసులో పీరియడ్స్ అనే థాట్ అనేది మైండ్ లో చెల్లిపోతుంది. అసలు మీకు పీరియడ్స్ ఉందా లేదా అనేది కూడా మీరు మర్చిపోతారు అనమాట. అసలు అనిపించదు నాకు ఇప్పుడు పీరియడ్స్ అనేది కూడా మీ మైండ్ లోకి రాదు, అంత కంఫర్టబుల్ గా అంత బాగుంటుంది అనమాట. సో ఓకే, సో ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఈ అసలు ఎవర్టీన్ మెన్షన్ కప్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది నేను క్లియర్ గా చెప్తాను. సో చూడండి, ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే, ఎవ్రీ మంత్ మనము శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తాం. సో దాని వల్ల మనకు ఇన్ఫెక్షన్స్, ఎలర్జీస్ అండ్ క్యాన్సర్స్ అవి వచ్చే ప్రమాదం ఉంటుంది. అండ్ ఎలర్జీ కూడా వస్తుంటుంది, ఇచ్చింగ్ కూడా వస్తుంటుంది చాలా మందికి. ఎందుకంటే అవి వాళ్ళకు పడక వాళ్ళ స్కిన్ కి అవి సెట్ అవ్వక వల్ల ఈ ఇచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. సో శానిటరీ ప్యాడ్స్ అనేవి కూడా మీరు యూజ్ చేయడం కొంచెం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మనము కొత్త వస్తువుకి మనం అలవాటు పడాలి, కొత్త కొత్తవి మనం నేర్చుకుంటూ ఉంటే మనకు అవి అలవాటు అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఎవర్టీన్ ఒక బాక్స్ వచ్చేసి ఇలా వస్తుందండి. మనకు ఇట్లాంటి బాక్స్ లో ప్యాక్ చేసి పంపిస్తారనమాట ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి 435 రూపీస్. ఓకేనా? 435 రూపీస్ అండి ఇది. మనము ఒక్క నిమిషం, ₹435 అండి ఎవర్టీన్ మెన్షన్ కప్ వచ్చేసి. ఇది మనకు 12 అవర్స్ ప్రొటెక్షన్ ఇస్తుంది, 12 అవర్స్ లీక్ ప్రూఫ్ ప్రొటెక్షన్ ఇస్తుందండి. సో 12 అవర్స్ వరకు మనం ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరమేం లేదు, లీక్ అవుతుందని భయపడాల్సిన అవసరమే లేకుండా హ్యాపీగా మన పని మనం చేసుకోవచ్చు అనమాట. సో అంత బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనం 10 ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు. సో మనం ఎవ్రీ మంత్ శానిటరీ ప్యాడ్స్ మనం బై చేసుకోవాలి. సో స్టార్టింగ్ 38 రూపీస్ నుంచి 40 రూపీస్ నుంచి ఉంటాయి మనకు శానిటరీ ప్యాడ్స్, అంటే వాటిలో ఇంకా కొంచెం కాస్ట్లీ కూడా ఉంటాయి. సో అలాగా ఎవ్రీ మంత్ మనం అంత అమౌంట్ పెట్టి శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేసే కంటే కూడా 435 రూపీస్ పెట్టి మెన్షన్ కప్ అనేది మనం బై చేసుకుంటే 10 ఇయర్స్ మనం ఇది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎంత మనీ సేవ్ చేస్తున్నాం అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది యూజ్ చేసిన తర్వాత మనము వేడి నీళ్ళలో అంటే హాట్ వాటర్ లో మంచిగా క్లీన్ చేసేసుకుని వాష్ చేసేసేసి మనం హ్యాండ్స్ వాష్ కూడా చేసేసుకుని సేఫ్ గా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడైతే నేను బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ ఇందులో మీరు ఎలా వాడాలి ఏంటి అనేది ప్రికాషన్స్ కూడా ఉంటాయి అన్నమాట ఇందులో. సో మన మెన్షన్ కప్ వచ్చేసి ఇలా ఉంటుందండి. మన వెజినల్ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది కదా, సో దానికి తగ్గట్టుగానే ఈ ఎవర్టీన్ మెన్షన్ కప్ వాళ్ళు ఈ మెన్షన్ కప్ అనేది చాలా చాలా మంచిగా
చేసి మనకు ఇస్తున్నారండి. సో మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు, కుచ్చుకుంటుందేమో ఎలా ఉంటుందేమో చెప్పేసి భయపడుతుంటారు. ఆబ్వియస్లీ ఎవరికైనా భయం ఉంటుంది, నేను కాదనట్లేదు. కాబట్టి ఒక్క 2-3 టైమ్స్ మనం దీన్ని యూజ్ చేయడం అలవాటు చేసుకుంటే గనక మనకు మనసులో ఉన్న భయం అనేది పోతుందన్నమాట. సో అది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకి ఇట్లాగ ఒక పౌచ్ ఇచ్చారనమాట. ఎందుకంటే మనం ఇది యూజ్ చేసుకున్న తర్వాత ఎక్కడంటే అక్కడ గూళ్ళల్లో, కబ్బోర్డ్స్లలో, ర్యాక్స్లలో పెట్టకుండా ఇది మనం యూజ్ చేశాక హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని మంచిగా ఇందులో పెట్టేసేసి మనం ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో చూసారా, మనకు సేఫ్టీకి కూడా ఒక చిన్న మంచి క్యూట్ బ్యాగ్ ఒకటి ఇచ్చారు, బాగుంది. ఓకే, సో ఇలా ఇచ్చారు అండ్ ఇంతే, బాక్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇదన్నమాట. సో మనకి ఇందులోనే ఒక ఇచ్చారండి, షీట్ లాగా ఇచ్చారు. మనం దీన్ని ఎలా వాడాలి, ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఇక్కడ మనకు ప్రికాషన్స్ ఇచ్చారు. అండ్ ఇందులో సైజెస్ వచ్చేసి 2 సైజెస్ ఉంటాయండి. సైజెస్ వచ్చేసి ఎస్ సైజ్ అండ్ ఎల్ సైజ్ ఉంటుందండి. సో ఎస్ సైజ్ వచ్చేసి 23 ml ఉంటుంది, ఎల్ సైజ్ వచ్చేసి 30 ml ఉంటుందండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలాగా ఉంటుంది కదా ఈ లీకేజ్ ప్రాబ్లం అనేది. సో దాన్ని బట్టి మీరు సైజెస్ అనేవి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సో అది. అండ్ 10 ఇయర్స్ వరకు మనకు ఇది మంచిగా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ లీకేజ్ ప్రొటెక్షన్ వచ్చేసి 12 అవర్స్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి మనం ఏ వర్క్ చేసుకుంటున్నా కూడా దీన్ని యూజ్ చేసుకుంటే హ్యాపీగా మన వర్క్ అనేది మనం చేసుకోవచ్చు అండి. ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ చూసారా ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్ గా ఇచ్చారు ఇక్కడ. ఇంకా ఇప్పుడు వచ్చేసి మనము ఈ మెన్స్ట్రుల్ కప్ అనేది మనము ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి. ఇది మనకు చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంది, కుచ్చుకుంటుందేమో అని చెప్పేసి ఇంకోటి అని చెప్పేసి అస్సలు భయపడద్దు. ఓకేనా? ఓకే, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది. దీన్ని మనము సి షేప్ లో మాగా మనము ఇలాగా ఫోల్డ్ వేసుకోవాలి. ఓకేనా? చూస్తున్నా కదా, ఇలాగా దీన్ని మనం ఫోల్డ్ వేసేసి మనకు మన వెజినల్ ఉంటుంది కదా హోల్, అక్కడ మనము దీన్ని ఇట్లా పెట్టేసామంటే ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా? ఇలా ఫోల్డ్ వేసుకున్న తర్వాత మన వెజినల్ హోల్ దగ్గర, అంటే మన యోని భాగం దగ్గర, ఓకే యోని భాగం దగ్గర ఇలా మనము పెట్టామంటే ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా ఓపెన్ అయిపోతుంది. వెళ్ళిన తర్వాత అసలు మీరు పీరియడ్స్ లో ఉన్నారనేది కూడా మీరు మర్చిపోతారనమాట. అసలు అలా ఉంటుంది, ఏమాత్రం పెయిన్ ఉండదు, ఏమీ ఉండదని నార్మల్ గా మీరు ఎలా ఉంటారో అలాగే ఉంటుంది అనమాట. మీరు కూడా భయపడాల్సిన అవసరమే లేదు, హ్యాపీగా దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? సో మీరు అసలు ఎందుకు యూజ్ చేయకూడదు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసులో భయం అనేది పోగొట్టండి. ఓకేనా? అంటే ఈ మెన్స్ట్రుల్ కప్ అనే కాదు, మనం ఏదైనా ఒక వర్క్ అనేది పని అనేది స్టార్ట్ చేస్తున్నప్పుడు మన మనసు ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయాన్ని మనం పక్కన పెడితేనే ఏదైనా మనం చేయగలుగుతాం. ఓకేనా? సో అలాగనే ఈ మెన్స్ట్రుల్ కప్ యూజ్ చేయడంలో మీరు భయం అనేది పోగొట్టేసేసి దీన్ని ఒక్క 2-3 టైమ్స్ యూజ్ చేశారంటే నెక్స్ట్ టైం నుంచి అసలు మీరే ఇంకా వేరే వాళ్ళకి చెప్తారు, ఇది యూజ్ చేయండి చాలా బాగుంది నేను వాడుతున్నానని మీరే వేరే వాళ్ళకు అడ్వైస్ చేసే విధంగా మీరు ఉంటారన్నమాట. సో అది. దీని ప్రైజ్ వచ్చేసి 435 రూపీస్ అండి. దీన్ని యూజ్ చేశాక హాట్ వాటర్ తోటి క్లీన్ చేసేసుకొని వాళ్ళు ఇచ్చిన ఈ పౌచ్ లో పెట్టేసుకొని సేఫ్టీగా పక్కన పెట్టేసుకోండి. అండ్ దీన్ని క్లీన్ చేసిన తర్వాత మన హ్యాండ్స్ కూడా కొంచెం బ్యాక్టీరియా అలా ఉంటుంది కదా, మన హ్యాండ్స్ కూడా మంచిగా వాష్ చేసుకోండి. ఓకేనా? దీన్ని మనము హాట్ వాటర్ లో క్లీన్ చేసేటప్పుడు కొంచెం డెటాల్ అలాంటివి వేసుకుని క్లీన్ చేసుకుంటే ఇంకా మరీ మంచిది అన్నమాట. సో చూసారు కదండి, ఎవరి మెన్స్ట్రుల్ కప్ అనేది మనం ఎలా యూజ్ చేసుకోవాలి, అసలు ఎందుకు యూజ్ చేయకూడదు, ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తే మంచిది అనేది మొత్తం కూడా నేను ఈ రోజు ఈ వీడియో క్లియర్ గా చెప్పాను. ఐ హోప్ యూ మీరందరూ కూడా దీన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ వర్కింగ్ ఉమెన్స్, స్టూడెంట్స్, స్కూల్కి వెళ్లే కాలేజ్ గర్ల్స్, వీళ్ళందరూ కూడా మీరు అనుకున్న లక్ష్యాలను చేరాలి, మీ గోల్స్ నెరవేరాలి అనుకుంటే గనక డెఫినెట్ గా మీరు ఎవరిని వాళ్ళ మెన్స్ట్రుల్ కప్ యూజ్ చేస్తే గనక
డెఫినెట్ గా యూ విల్ సక్సెస్ అండి. ఓకేనా? సో ఎవరు కూడా మర్చిపోకండి. ఈ ఎవర్ టీ మెన్షన్ కప్ సంబంధించిన లింక్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ దీని రివ్యూస్ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, హ్యాపీగా గూగుల్ లో సెర్చ్ చేసి హ్యాపీగా చెక్ చేసుకోండి. అండ్ మీకు మొత్తం రివ్యూ మొత్తం కంఫర్ట్ గా ఉంది, బాగుంది అన్నప్పుడు మీరు బై చేసుకోవచ్చు అనమాట. బట్ బై చేయడం వరకు అస్సలు మర్చిపోద్దు. ఓకేనా? మనం ఎవ్రీ మంత్ శానిటరీ ప్యాడ్స్ కి ఎంత మనీ యూజ్ చేస్తుంటాం చెప్పండి. సో ఇది ఓన్లీ 435 రూపీస్, 10 ఇయర్స్ యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో అప్పుడు మనం ఎంత మనీ అనేది మనం సేవ్ చేస్తున్నాము, మనం ఎంత ముందుకు అడుగు వేస్తున్నాము అనేది కూడా మీరే ఆలోచించుకోండి. ఓకేనా? ఆగస్టు 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ప్రముఖ క్రీడాకారిణి మహిళ నుషీన్ అల్ ఖాదీ గారు లైవ్ లోకి వస్తున్నారండి. సో మీరెవ్వరు కూడా మర్చిపోకుండా తప్పకుండా ఆవిడ లైవ్ లోకి జాయిన్ అవ్వండి. ఆవిడ చెప్పే ప్రతి మాట కూడా మనకు ఎంతో హెల్ప్ అవుతుందండి. సో ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా నుషీన్ అల్ ఖాదీ గారు లైవ్ లోకి అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఇంకా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్ బాయ్.